కర్నూలు జిల్లా కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీలో ముగ్గురు నేతల బలాబలాలతో త్రిముఖ పోటీ ప్రచారం కొనసాగుతుంది. ఎన్నికల్లో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థినిలు బరిలో నిలిచారు. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మద్దతుతో సుశీల మరోవైపు కోడుమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మద్దతుతో శారదమ్మ మూడవైపు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మద్దతుతో భాగ్యరత్న ముగ్గురు అభ్యర్థినులు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థినులు ఓటర్ మహాశైలను ఒక్క ఛాన్స్ ఇవ్వమని గ్రామం అభివృద్ధి చేస్తామని అభ్యర్థిస్తున్నారు. ముగ్గురు నేతలు తాము గెలుస్తామంటే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో గెలిచేదెవరు, గెలిచి పీఠమెక్కేదెవరు, 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వేచి చూడాల్సిందే. ప్రాబల్యం తగ్గేయడానికి, జగన్మోహన్ రెడ్డి పేరుని మసకబార్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెడ్డ ఇమేజ్ని తీసుకురావడానికి ఈరోజు పోటీలు చేయించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏది పోటీ కూడా కాదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను బలపరుస్తున్నటువంటి అభ్యర్థి శారదమ్మ గారు, అదేవిధంగా 20 వార్డు సభ్యులతో కూడా నేను బలపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లందరూ కూడా తప్పకుండా విజయం సాధించి మరొకసారి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోవడం అని చెప్పి నిరూపిస్తాను. కొంతమంది ఇచ్చండి. వెయిట్ లేదు, ఎట్లా పోతారు మా సమయం.